మాస్ యాంగిల్లో దుమ్ము లేపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్తో ఫ్యాన్స్ ఫుల్ బిర్యానీ తినిపించారు. కానీ మాటల మాంత్రికుడు అక్కడక్కడ తగ్గినట్లు కనిపించింది. అయితే పాటలు ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి. దీంతో సంక్రాంతి పందెంలో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సంగా రాబట్టింది. జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే 94 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టినట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు చిత్రం ప్రత్యేకమైన పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు జై బాబు రికార్డ్స్ బ్రేకింగ్ రమణ అంటూ సంతోషంలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. మరి గుంటూరు కారం చిత్రం మొదటి రోజు పరంగా ఎలాంటి కలెక్షన్స్ను వసూలు చేస్తుందన్నది ఏరియాల వారికి ఒకసారి పరిశీలిస్తే, నైజంలో 16 కోట్ల 90 లక్షలు, సుడేర్లో 3 కోట్ల 60 లక్షలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల 8 వేలు, ఈస్ట్లో 2 కోట్ల 60 లక్షలు, గుంటూరులో 4 కోట్ల 98 లక్షలు, కృష్ణాలో 2 కోట్ల 56 లక్షలు, నెల్లూరులో 1 కోటి 56 లక్షలు, మొత్తం ఏపీ తెలంగాణలో 40 కోట్ల 32 లక్షల షేర్ను రాబట్టింది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్లో 11 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్గా 54 కోట్ల 32 లక్షల షేర్ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇది టాలీవుడ్లో 1 రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక గ్రాస్ పరంగా గుంటూరు కారం చిత్రం వరల్డ్ వైడ్గా 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు వెబ్సైట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏపీ తెలంగాణలో కేవలం 40 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. కెనడే సినిమా కానప్పటికీ 40 కోట్ల వరకు షేర్ రాబట్టడం చిన్న విషయం కాదని అంటున్నాడు. ఒక రిజినల్ మూవీతోనే ఇలా వసూలు చేయడం సూపర్ స్టార్ సత్తా అని అంటున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు కారం చిత్రం 2వ రోజు కూడా మంచి హోల్డ్ను చూపించిందని తెలుస్తుంది. విడుదలైన అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడు మంచి అక్యుపెన్స్తో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది. 2వ రోజు కూడా భారీ ఎత్తున కలెక్షన్స్నే వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 2వ రోజు పరంగా ఏపీ తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల వరకు షేర్ అయితే వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి 2వ రోజు బాక్సాఫీస్ లెక్కలు వచ్చినట్లు మేము తెలియాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మరి గుంటూరు కారం చిత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ షేర్ చేయండి. మరొకటి థ్యాంక్ యూ.